హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగశ్రీని. వెల్కమ్ టు మన సాంప్రదాయ రుచులు. వీడియోలో మీకు నేను ఇడ్లీ ఎలా చేయాలో, ఏమేమి కొలతలు అని చూపిస్తున్నానండి. అందరికీ తెలిసిందే ఇడ్లీ, నేను మట్టికి పక్క కొలతలతో చూపిస్తున్నా. అలాగే మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను 1/4 కేజీ సాయి మినపగుళ్ళు అండి. ఒక 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అలాగే రవ్వ 1 కేజీ ఒక 1/4 గంట సేపు ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నాకు 4 గంటల సేపు నానిన తర్వాత నేను రుబ్బుకుంటూ చూపిస్తున్నానండి. ఆ విధంగా మృదువుగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇలా నేను రుబ్బేసుకొని రవ్వ కూడా వేసుకొని కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకొని మనం సాయంత్రం రుబ్బుకొని పెట్టుకుంటే ఆ నైట్ మనం బయట పెట్టేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. అప్పుడు మనకి రవ్వ అది కూడా బాగా నానండి. మనకి చూడండి బాగా పొంగుగా కనిపిస్తుంది, అది కూడా మీకు నేను చూపిస్తాను. అలానే ఇడ్లీ రవ్వ ఒక 3 సార్లు వాష్ చేస్తారు. అలా కాకుండా ఒక 7 సార్లు వాష్ చేసుకుంటే మనకే ఉన్న పైన ఉన్న పిండి లాంటిదంతా పోయండి, మెత్తగా మృదువుగా ఉంటుంది ఇడ్లీ. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోనండి, పక్కన పెట్టుకోవాలి. మీకు నేను చెప్పాను కదండి, ఒకసారి మూత తీసి చూపిస్తున్నాను చూడండి. అలా పొంగుగా వస్తుందన్నమాట అండి. అప్పుడు మన ఇడ్లీ చాలా మృదువుగా మెత్తగా దూదిలా ఉంటుంది. ఇప్పుడు అలాగే మనకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకొని బాగా గరిటతో కలుపుకుందామండి. ఇలా ఉప్పేసి కలిపేసుకున్న తర్వాత పాత్రలు కడుక్కున్నా సరే, కొంతమంది అయితే ఆయిల్ రాసుకుంటారండి, అలాగనే రాసుకొని ఇడ్లీ వేసుకోవచ్చు. నేనైతే శుభ్రంగా కడిగేసుకొని అలా ఇడ్లీ వేసుకుంటున్నాను, అది మీకు నేను చూపిస్తున్నాను. మనం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోనండి. ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాసున్నర వాటర్ కూడా వేసుకొని ఆ నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇలా ఇడ్లీ పెట్టుకొని మూత పెట్టుకోవడమేనండి. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి. అంతే, మన ఇడ్లీ అయిపోయిందండి, 10 నిమిషాల్లో రెడీ. ఇడ్లీ తీసుకుని ప్లేట్లో పెట్టుకుందామండి. చూసారా, ఇలా వేడివేడిగా బొంబాయి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడివేడి ఇడ్లీలో కారపొడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇలా అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, శనగపప్పు చట్నీ, ఇలా చాలా రకాల చట్నీలు ఉన్నాయండి, అవన్నీ కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియోలో మీకు నేను బొంబాయి చట్నీ చూపించలేదండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కాకపోతే ఇడ్లీ బొంబాయి చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలపండి.